సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కానీ ఏదైనా సీజనల్ కానీ మామూలు టైంలో కానీ రెగ్యులర్గా అందరూ బిజినెస్ పెట్టుకుంటారు, చిన్న చిత్తక బిజినెస్, రోడ్డు పైన కానీ షాప్స్ పైన కానీ ఎవరు స్తోమత తగ్గట్టు వాళ్ళ బిజినెస్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి 10 రూపాయలు 100 రూపాయలు ఖర్చు పెట్టి బిజినెస్ చేసే వాడికి కూడా కోరిక ఉంటుంది, ఈ 100 రూపాయలకు 100 రూపాయలు పోయిన తర్వాత ఇంకొక 100 రూపాయలు మిగిలాలి నాకని. ప్రతి బిజినెస్ చేసుకున్నవాడికి రోడ్డు మీద 100 రూపాయలు పెట్టినా 1 కోటి రూపాయలు బిజినెస్ పెట్టినా కొంతవరకు సక్సెస్ వస్తుంది, కొందరు సక్సెస్ రాదు. కానీ అందరికీ సక్సెస్ రావాలి, సక్సెస్ఫుల్ అవ్వాలని పెట్టుకుంటారు, కానీ ఎలా అవుతుందో తెలియదు. అవును. దాంట్లో ఏమైనా జాతకరీత్య కానీ వాస్తుదోషం కానీ ఏమైనా ఉంటుందా సార్? ఒకటండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు బిజినెస్ యోగం ఉందా లేదా చూడాలి మీ జాతకంలో. ఓకే. పాయింట్ నెంబర్ 1, బిజినెస్ యోగం ఉంటేనే బిజినెస్లోకి దిగాలి. బిజినెస్ యోగం లేకపోతే బిజినెస్లో దిగడం వల్ల నష్టపోతాడు మనిషి. ఇక్కడ 2 విషయాలు మళ్ళీ చెప్పండి. ఇప్పుడుందా, కొన్ని రోజుల తర్వాత ఉందా ఉంటుంది, ఇలా కూడా ఉంటుంది. ఇలా కూడా ఉంటుంది. ఒక వ్యక్తి చూడండి, ఫస్ట్లో చేసి బిజినెస్ లాస్ అవుతాడు, తర్వాత సక్సెస్ అవుతాడుగా. అవును. అంటే అప్పుడు ధనం వచ్చే యోగం లేదని అర్థం. ఇప్పుడు నేను మీకు ఇందులో వాస్తు అన్నీ చెప్తాను, రెమెడీ కూడా చెప్తాను బిజినెస్ సక్సెస్ అవ్వడానికి. ఉంది బిజినెస్ యోగం ఉంది ఉదాహరణకి, అయితే ఎందులో ఉంది బిజినెస్ యోగం మళ్ళీ? అది మీకు ప్రోడక్ట్ రిలేటెడ్ ఉందా సర్వీస్ రిలేటెడ్ ఉందా చూసుకోవాలి. ఓకే. అంటే అలాగ ప్రోడక్ట్ రిలేటెడ్ అంటే ఏసీ అమ్మడం, సర్వీస్ రిలేటెడ్ అంటే ఏసీ రిపేర్ చేయడం. ఇలా కూడా ఉంటుందా సార్? అంతే కదా, దానికి సర్వీస్ ఇస్తున్నాం మనం. ప్రోడక్ట్ అయితే డైరెక్ట్ ఏసీని అమ్ముతాం, అంతే కదా. అట్లా అలాగే ప్రతిదానికి వస్తుంది, సెల్ ఫోన్ అమ్మడం, సెల్ ఫోన్ రిపేర్ చేయడం. ఇప్పుడు ఆస్ట్రాలజీ సర్వీసెస్, ప్రోడక్టే అమ్మట్లేదు మనం, సర్వీస్ ఇస్తున్నాం. అట్లా ప్రతిదీ సర్వీసెస్ ఉంటాయి. అయితే మీకు సర్వీసెస్ రిలేటెడ్గా డబ్బులు వస్తాయా ప్రోడక్ట్ రిలేటెడ్ డబ్బులు వస్తాయా చూసుకోవాలి. ఓకే. ఇక్కడ చేస్తే మంచిదా, ఇంకెక్కడైనా చేస్తే మంచిదా అని చూసుకోవాలి. ఆన్లైన్లో చేస్తే మంచిదా, ఇట్లా కొన్ని ఉంటాయి రూల్స్ ఉంటాయి బిజినెస్కి. అదొకటి. ఇప్పుడు మంచిదా, ఒక నెల ఆగి స్టార్ట్ చేస్తే మంచిదా, లేదా ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి బిజినెస్లో, కోసం బాగా నడుస్తున్నడుస్తు లాస్ అవుతుంది, లాస్ అయ్యే టైంగా ఉంటుంది, ఇవన్నీ చూసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఈ బిజినెస్ బాగా సాగాలంటే ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది, నార్మల్గా నడవడం వేరు, పరిగెట్టడం వేరు. బిజినెస్ ఇప్పుడు కూడా పరిగెడితేనే లాభాలు వస్తాయి. లాభాలు వస్తాయి. నార్మల్ నడుస్తుంటే ఏదో రెంట్ వెళ్తుంది సార్, మా వాడికి ఏదో నడుస్తుంది, ఏదో 10,000 వస్తుంది వెళ్ళకంటాడు. అంతే, చాలామంది అట్లే ఉంటుంది. అట్లాగే ఉంటుంది. ఇంకొంతమందికి అది కూడా రాదు, నో లాస్ నో ప్రాఫిట్ లాగా వెళ్తూ ఉంటుంది. కానీ నో లాస్ నో ప్రాఫిట్ అనుకుంటాం కానీ అది లాసే. లాసే కదా సార్, ఎందుకంటే వీడి శ్రమ అన్నీ పోయినాయి కదా, అక్కడ ఇన్వెస్ట్మెంట్ పోయింది, శ్రమ టైం పోయింది, అన్నీ పోయింది. నో లాస్ నో ప్రాఫిట్ అనుకుంటాం కానీ కాదు, అది లాసే యాక్చువల్గా. అయితే ఇలాంటి సందర్భంలో పరిగెట్టాలంటే ఏం కావాలి? వాస్తులో దీనికి ఒకటి ఉంది సూత్రం. ఓకే. ఏంటి, దీనికి లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది చేసుకోవడానికి. చెప్పండి. వాస్తు ప్లస్ అది రెండూ కనుక కలిపి చేస్తే సూపర్గా వెళ్తుంది. ఓకే. అదేమిటి అంటే, ఒకటి ముందుగా ఉత్తరం వైపు వైట్ కలర్ ఉండాలి. ఉత్తరం వైపు, ఉత్తరం వైపు, ఈశాన్యం నుంచి ఉత్తరం వాయువ్యం వరకు ఉండి మీరు కంపాస్ పెట్టుకొని ఎగ్జాక్ట్లీ వాయువ్యం ఎక్కడుంది మీకు, ఆగ్నేయం ఎక్కడుందో పాయింట్అవుట్ చేసుకోవాలి. పాయింట్అవుట్ చేసుకొని పరిగెట్టడానికి మనం ఏదైనా పరిగెడుతుంది అనుకోండి, దాన్ని మీరు మనకు ఉన్నటువంటి జీవరాశులు దేన్ని ఎక్కువగా తీసుకుంటారు? గుర్రం. ఓకే. గుర్రం పరిగెడుతుంది అంటాం, అహో పరిగెడుతుంది అంటాం, గుర్రం దాంట్లో గుర్రంలా పరిగెడుతున్నాడు అంటాం కదా. ఈ గుర్రం త్రీడీ ఉంటాయి. అవును సార్, 3D గుర్రాలు ఉంటాయి. అండ్ వాల్ మీద అంటించే ఉంటాయి. మీరు ఎగ్జాక్ట్లీగా వాయువ్యంలో పెట్టాలి. ఏవి తెల్ల ఉంటాయి, ఎర్ర ఉంటాయి. అవును సార్. తెల్ల గుర్రాలేమో వాయువ్యం వైపు పెట్టాలి. వాయువ్యం అంటే అందరూ అనుకుంటారు ఇది వాయువ్యం అనేసుకుంటారు, అలా కాదు. మీకు డిగ్రీస్ టిల్ట్ని బట్టి ఉంటుంది, ఎటు తిరిగింది, ఇటు తిరిగిందా ఇటు తిరిగిందా, లేకపోతే మీకు ఫలితం రాదు అది. ఎగ్జాక్ట్లీ వాయువ్యం మీరు ప్లాన్ గీసి చక్రాన్ని అప్లై చేసి పాయింట్ చూసుకొని ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో చూసి వాయువ్యం ఎక్కడుందో చూసి అక్కడ గోడకి మీరు పోస్టర్ అంటిస్తే 12-11 గుర్రాలు పరిగెడుతున్నట్టుగా ఉంటాయి, అదొకటి పెట్టచ్చు. అలా కాదంటే నేను 3D పెడతాను, ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఒక టేబుల్ వేసి చక్కగా వాయువ్యంలో గుర్రాలు పెట్టాలి, తెల్ల గుర్రాలు పరిగెడుతున్నట్టుగా ఉంటుంది. అది మీ యొక్క మనీ బ్యాంక్ బ్యాలెన్స్ని పరిగెట్టేస్తుంది. మీకు సర్క్యులేషన్ పెరిగినప్పుడే కదా బ్యాంక్ బ్యాలెన్స్ తిరుగుతుంది బాగా. అంతే కదా సార్. అదొకటి. రెండవది ఆగ్నేయం, సౌత్ ఈస్ట్. ఇక్కడేమో సౌత్ ఈస్ట్, ఇదేమో నార్త్ వెస్ట్. తూర్పుకి ఈ మూల ఆగ్నేయం ఉంటుంది, పశ్చిమానికి ఈ మూల, వెస్ట్కి ఈ మూల వాయువ్యం ఉంటుంది. వాయువ్యంలో తెల్ల గుర్రాలు చెప్పాం కదా, ఆగ్నేయంలో ఎర్ర గుర్రాలు పెట్టాలి.
రెడ్ హార్సెస్ ఫైర్ అనమాట అది. రెడ్ హార్సెస్ని పెడితే అవి ఒక 12 లేకపోతే 2 ఉన్నా పర్లేదు, ఇక్కడ కూడా 2 ఉన్నా పర్లేదు 12 ఉన్నా పర్లేదు, అవి పరిగెడుతున్నట్టుగా ఇటువైపు పరిగెడుతున్నట్టుగా ఉత్తరం వైపు ఆర్ తూర్పు వైపు, ఇది ఉత్తరం వైపు ఆర్ తూర్పు వైపు పరిగెడుతున్నట్టుగా ఉండాలి. ఈ రెండూ ఉంటూ లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, అశ్వారూఢా దిష్టితాశ్వ కోటి కోటి బిరావృత అనేటువంటి నామం. అంటే అమ్మవారి దగ్గర లలితామ్మవారికి అశ్వములతో ఒక దేవత సేవిస్తూ ఉంటుంది లలితామ్మవారిని. మొత్తం గుర్రాలే, గుర్రాలు దేనికి ప్రతీక అంటే కోరికకి ప్రతీక, రన్నింగ్కి ప్రతీక. లలితామ్మవారిని ఫీల్ చేసుకోవాలి, లలితామ్మవారు ఉన్నారు కూర్చొని ఉన్నారు మధ్యలో బిందు రూపంలో. చుట్టూ ఈ యొక్క గుర్రాలతో సేవింపజేస్తుంది, చుట్టూ మొత్తం బోల్డ్ అని వందల గల గుర్రాలతో ఆ యొక్క అమ్మవారు ఆ యొక్క లలితామ్మవారిని మరొక దేవత ఆ యొక్క అమ్మవారిని సేవిస్తుంది అనే భావనతో అశ్వారూఢాధిష్ఠితాత్వ కోటి కోటి బిరావృత ఓం అశ్వారూఢాధిష్ఠితాత్వ ఇలా చేసుకుంటూ వెళ్తుండాలి. లాస్ట్లో నమః ముందు ఓము కలుపుకొని మీరు కనుక ఎవరైనా ఇది చేస్తూ బిజినెస్ బ్రహ్మాండంగా సాగాలి అని అనుకున్నట్లయితే 100% బిజినెస్ సూపర్గా వెళ్తుంది. ఓకే, పరిగెడుతుంది ఇంకంతే. బట్ మీరు చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ సెట్టింగ్ ఆగ్నేయం పర్ఫెక్ట్గా ఎక్కడుంది, వాయువు పర్ఫెక్ట్గా ఎక్కడుందో చూడాలి. అలా కాకుండా వాయువు ఇక్కడుంటే ఇక్కడుందనుకోండి, వాయువు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టినా పనికిరాదు, లేదా అక్కడుంటే ఇక్కడ పెడితే ఏమైపోతుంది అంటే ఒకసారి ఉత్తర వాయువులోకి వచ్చింది అనుకోండి, కోరికలు పెరుగుతుంటాయి మనిషికి, కానీ తీరాలని రూల్ లేదు. విపరీతమైన కోరికలు పెరుగుతుంటాయి వాయు ఉత్తర వాయువులోకి వచ్చిందంటే గుర్రాలు విపరీతమైన కోరికలు పెరుగుతుంటాయి, ఎందుకంటే గుర్రాలు కోరికకి ప్రతీక, పరిగెట్టడానికి ప్రతీక. ఇప్పుడు మీకు బిజినెస్లో కోరిక పెరిగితేనేగా మీరు పెంచుతారు, ఆ రకంగా మీరు చేసి పొందొచ్చు బిజినెస్. చాలా ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.